హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. అదేంటంటే, ఈరోజు మీకు ఏం పరిచయం చేయబోతున్నానంటే నా రోబోటిక్ వాక్యూమ్ క్లీనరు. అది వైఫై ద్వారా ఎలా వర్క్ చేస్తుందో మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నమాట. చూడండి, నా రోబోట్ వాక్యూమ్ క్లీనర్ యాక్చువల్గా మా బెడ్ వెనక ఉంది. అయితే నేను మీకు ఫోన్లోనే దాన్ని ఎలా ఆపరేట్ చేస్తానో మీకు చూపిస్తాను అన్నమాట. చూడండి, నేను యాప్ ఓపెన్ చేశాను. క్లియర్గా కనిపిస్తుందా మీకు? ఐ థింక్ ఎస్. చూడండి, స్టార్ట్ క్లీనింగ్ అన్న బటన్ నొక్కుతాను. వినిపించిందా? స్టార్ట్ వర్కింగ్ అని అదే చెప్పుకుంటా ఉంటుందని చెప్పుకుని స్టార్ట్ అవుతుంది అన్నమాట. మీకు సౌండ్ వినిపిస్తుంటుంది, ఇప్పుడు మీకు చూపిస్తాను. అది వస్తుంది ఎలాగో సందులో నుంచి. అదేంటంటే, వైఫై ఉంటే బాగా వర్క్ చేస్తుంది. దానికి అదే మ్యాప్ వేసుకుంటుంది అన్నమాట. మన ఇల్లుని మ్యాప్ వేసుకొని చూడండి, వస్తుంది. ఈ రూమ్ అంతా క్లీన్ అయ్యేంత వరకు మీకు చూపిస్తాను. యాక్చువల్గా అక్కడికి వెళ్దాం. వెళ్ళి ఓకే, వచ్చేసింది. అదే సందు క్లీన్ చేసుకుంటుంది. నేను అక్కడ పెట్టానన్నమాట దాని ఛార్జింగ్. కనిపిస్తుందా ఆ మూల? దానికై అదే ఛార్జింగ్ అయిపోయాక అదే వెళ్ళిపోతుంది అన్నమాట. యాక్చువల్గా దీన్ని మాన్యువల్గా కూడా వర్క్ చేసుకోవచ్చు. కాకపోతే వైఫై ఉందంటే మనకి ఇంకా బాగా వర్క్ చేస్తుంది అన్నమాట. వైఫై ఉంటే మనం దీన్ని వైఫైకి కానీ కనెక్ట్ చేసుకున్నామంటే నాది 360 రోబోట్ అన్నమాట. మార్కెట్లో చాలా వచ్చాయండి రోబోట్స్. నేను ఇది కొని 1.5 మంత్ అవుతుందంతే. నేను చాలా రివ్యూస్ చూశానన్నమాట. నేను ఏదైనా వస్తువు కొనాలంటే యూట్యూబ్లో బాగా సెర్చ్ చేస్తాను. అలా దాదాపు ఒక 1 ఇయర్ సెర్చ్ చేశాను అన్నమాట, ఏది బెస్ట్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ అని. నేను యాక్చువల్గా ఐ లైఫ్ కొందామనుకున్నాను. అదైతే మనకి 15,000కే వచ్చేస్తుంది అన్నమాట. నేను అది కొనాలని బాగా ఫిక్స్ అయిపోయాను. కానీ సడన్గా ఒకరోజు నాకు ఈ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ రివ్యూ నేను చూశానన్నమాట. దీని సక్షన్ పవర్ కూడా ఎక్కువ బాగుంటుంది క్లీనింగ్కి అని చూశాను. చూడండి, అదే నీట్గా క్లీన్ చేసుకుంటుంది అన్నమాట. ఒక ఆర్డర్లో క్లీన్ చేస్తుంది. ఇది ఎలా క్లీన్ చేస్తుంది అనేది కూడా మన మొబైల్ ఫోన్లో చూసుకోవచ్చు. అది చూపిస్తాను నేను.
ఇప్పుడు అక్కడ ఉందన్నమాట రోబోట్. ఎంత క్లీన్ చేసింది అనేది కూడా కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు మీ ముందు అదంతా క్లీన్ చేసింది కదా, అది అది మనకు కనిపిస్తుంది అన్నమాట ఇంత క్లీన్ చేసింది అని. చూడండి ఇది ఇక్కడ ఉందా, చూడండి ఇది కూడా ఇక్కడే ఉంటుంది. దాని మూమెంట్ కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇంట్లోనే కాదు మనం ఎక్కడున్నా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు యాప్ ద్వారా. మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అన్నమాట యాక్చువల్గా. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, స్కెడ్యూలు, సెలెక్ట్ మ్యాప్, ఇంటెలిజెంట్ జూమింగ్, హిస్టరీ, ఇంతకుముందు ఎప్పుడు క్లీన్ చేసింది అనేది, రొటేట్ మ్యాప్, ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. మనకి మోడ్స్ కూడా మార్చుకోవచ్చు అన్నమాట. చూడండి క్వైట్ మోడ్, క్వైట్ మోడ్ అంటే చూపిస్తాను చూడండి. చూడండి సౌండ్లో డిఫరెన్స్ తెలిసిందా మీకు, సౌండ్ చాలా వరకు తగ్గిపోద్ది ఇంతకు ముందు ఉన్న దానికి ఇప్పటికి. మళ్ళీ ఇప్పుడు వేరే మోడ్ మారుద్దాం. ఇందాక స్టాండర్డ్ మోడ్ ఉన్నింది, ఇది పవర్ఫుల్. ఈ పవర్ఫుల్ మోడ్ మ్యాక్స్ మోడ్ పెట్టామంటే తొందరగా ఛార్జింగ్ అయిపోద్ది అన్నమాట. స్టాండర్డ్ మోడ్ పెట్టుకుంటేనే చాలు మనకి నీట్గా క్లీన్ అవుతుంది. మనం చీపురుతో చిమ్మే దానికన్నా కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తుంది అన్నమాట. చూడండి ఇప్పుడు నేను పవర్ఫుల్ మోడ్ పెట్టాను, మీకు సౌండ్లో కూడా తేడా వినిపించుంటుంది చూడండి. ఎక్కువ అంటే ఎక్కువ సక్షన్ పవర్ యూస్ చేసి క్లీన్ చేస్తుంది, అప్పుడు ఛార్జింగ్ చాలా త్వరగా అయిపోద్ది. నెక్స్ట్ మ్యాక్స్ మోడ్ పెడదాం. నాయిస్ లెవెల్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, అంటే సక్షన్ లాగుతుంది కదా, చూడండి ఇంకా ఇంక్రీజ్ అయింది నాయిస్ లెవెల్. మనం స్టాండర్డ్ మోడే పెట్టేద్దాం, మళ్ళీ అంత అవసరం లేదు స్టాండర్డ్ మోడ్ పెడితే చాలు. అంటే నేను ఎప్పుడు స్టాండర్డ్ మోడ్లోనే క్లీన్ చేస్తాను. స్టాండర్డ్ మోడ్కి వచ్చేసింది. ఇప్పుడు ఎంత క్లీన్ చేసిందో చూడండి, ఇదంతా క్లీన్, ఈ రూమ్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా మోల్ ఒక్కటే ఉందన్నమాట. దీంట్లో మాప్ కూడా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇది ఇది మాప్ అన్నమాట. దీన్ని రోబోట్కి అటాచ్ చేసేసి దీంట్లో వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి వెయిట్ ఏ సెకండ్. నేను ఇంతవరకు మాపింగ్కి ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇదిగోండి దీంట్లో వాటర్ ఫిల్ చేసుకొని పెట్టేసి రోబోట్కి కానీ అటాచ్ చేసేసామంటే మాపింగ్ కూడా చేసేస్తా అన్నమాట. చూసారు కదా ఈ రూమ్ ఎంత డస్ట్ క్లీన్ చేసింది అనేది మీకు. ఇప్పుడు అది రెస్ట్ తీసుకునింది, మనం ఆపేసాం కదా. మనం ఇప్పుడు స్వీప్ మోడ్లో ఉంది, మాప్ మోడ్లోకి మార్చుకోవాలంటే దానిపైన క్లిక్ చేసామంటే మాప్ మోడ్లోకి మార్చుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు ఆ రోబోట్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది రీఛార్జ్ అని పెట్టామంటే అదే వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకుంటుంది అన్నమాట. చూడండి
అదే వెళ్ళిపోద్ది ఛార్జింగ్ డాక్ దగ్గరికి. మీకు అది చూపిస్తాను చూడండి, అదే వెతుక్కుంటుంది అనమాట దాని ఛార్జర్ ఎక్కడుంది అనేసి. అదే వెతుక్కొని చూడండి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మీకు రోబోని తీసుకొచ్చి చూపిస్తానన్నమాట, చూసేసేయండి. చూపిస్తానండి ఛార్జింగ్కి ఎలా వెళ్ళింది అనేది చూడండి. చూసారా అదే వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? హాయ్, వెల్కమ్ బ్యాక్. చూడండి నీకు మీకు రోబోట్ చూపిస్తాను. ఇది చాలా బరువుగా ఉంటుంది, చూసారా కనిపిస్తుందా? ఎస్, దిస్ ఈజ్ మై రోబో. యాక్చువల్గా మీకు ఎంత డస్ట్ కలెక్ట్ చేసింది అనేది ఇప్పుడు చూపిస్తాను. కెన్ యూ సీట్? చూడండి, ఇలా ఓపెన్ చేసి ఇక్కడ ఉంటుంది డస్ట్. దాని డస్ట్బిన్ రిమూవ్ చేస్తామంట పాపం. చూడండి ఎంత డస్ట్ కలెక్ట్ చేసింది అనేది మీకు కనిపిస్తుందా? వెయిట్, ఐ విల్ షో యూ. ఎస్, కనిపిస్తుందా? ఐ థింక్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది ఈ రూమ్ది ఒకటే కాదు, లాస్ట్ టైంది కూడా అట్లే ఉంచేసినట్టున్నారు మా వాళ్ళు. ఇదన్నమాట, దీన్ని మళ్ళీ దీంట్లో పెట్టేస్తాం. డస్ట్బిన్ బ్యాగ్ అంట. చూపిస్తాను చూడండి, దీనికి ఒకే బ్రష్ ఉంటుంది, ఓ సింగిల్ బ్రష్. డబల్ బ్రష్లు ఉండేవి కూడా ఉంటాయి, అవైతే ఇంకా బాగా అంటే దానికి సక్షన్ పవర్ తక్కువ ఉంటుంది. ఇదిగోండి, ఇది కూడా ఇంకొక బ్రష్. ఈ బ్రష్ మెయిన్ అన్నమాట, ఇది చెత్తని లోపలికి తోయడానికి ఉపయోగపడుతుంది. ఇది చూడండి, ఏమన్నా ఉంటే ఇది లోపలికి తోస్తే ఇది ఎక్కువ సక్షన్ యూజ్ చేసి లోపలికి లాగేసుకుంటుంది. ఇది ఈ 360 వీలేమో ఎటు వెళ్ళాలి అని రొటేట్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ సెన్సార్స్, చాలా సెన్సార్స్ ఉన్నాయి దీనికి. 1, 2, ఇందులో కెమెరాస్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇవన్నీ సెన్సార్స్, అంటే ఇది ఏ గోడకో గుద్దుకోకుండా ఇవన్నీ సెన్సార్స్ అన్నమాట, ఓకేనా? ఓకే, ఒక్క నిమిషం అండి, నేను దీన్ని ఛార్జింగ్ పెట్టేసి మీతో మాట్లాడతాను. వెళ్ళిపో, ఇప్పుడు వెళ్ళిపోతుంది, ఇప్పుడు మీతో మాట్లాడుకోవచ్చు ఈజీ హ్యాపీగా. అదేంటంటే నాకైతే బాగా అనిపించిందండి. రివ్యూ చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళేం నాకు అమౌంట్ కొలాబరేషన్ ఏం కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కొలాబరేషన్ అస్సలు కాదు. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో వెతుకుతున్న దాన్ని కాబట్టి వాళ్ళు నాకేం పే చేయలేదు, అది నా పర్సనల్ సాటిస్ఫాక్షన్. నేను ఎందుకు రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ కొన్నానంటే మనకు తెలిసిందే కదండి,
పని వాళ్ళు ఉంటారు, కానీ మనకి రోజు ఉండరు. ఒక్కొక్క రోజు సెలవులు పెట్టేస్తారు కదా, సెలవులు పెట్టేసినప్పుడు నాకు భలే కష్టమైపోతుంది. పిల్లల్ని చూసుకోవాలి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, బొటిక్ని చూసుకోవాలి, బయట పనులు ఉంటే వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అప్పుడు ఎవ్వరు రాకపోయినా నాకు ఇంకా ఆ రోజు పిచ్చ సినిమా కనిపిస్తుంది. నాకు యాక్చువల్గా నాకు ఇద్దరు పని మనుషులు ఉన్నారు, అంటే వాళ్ళు ఎప్పుడు పని మనుషులలాగా ట్రీట్ చేయండి. ఒక వంటామి, ఒక పై పని చేసే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళిద్దరు హ్యాండ్ ఇచ్చినప్పుడు నిజంగా ఆ డిష్ వాషర్, ఈ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్ నాకు నిజంగా ఎంత హెల్ప్ చేస్తాయంటే, నిజంగా నా పాటికి నేను మిగతా పనులు అంటే క్లీనింగ్ పైన, గిన్నెలు దొంకునే దానిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా మిగతా పనులు చేసుకోవడానికి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి మళ్ళీ మధ్య మధ్యలో క్లయింట్స్ వస్తుంటారు, క్లయింట్స్ని వెళ్ళి అటెండ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకనేసి నేను ఇవి తీసుకోవడానికి మెయిన్ కారణం. కానీ చాలా బాగా వర్క్ చేస్తుందండి, ఎందుకంటే మనం క్లీన్ చేసి మనం ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే, యాక్చువల్గా మా గ్రాండ్ ఇది ఈ ఫ్లోర్ చూసారు కదా, బ్లాక్ ఫ్లోరు, ఇది యాక్చువల్గా లపుత్ర అన్నమాట. అంటే ఇది కొంచెం గరుగ్గరుగ్గా ఉంటుంది, దీనిపైన ఇంత నీట్గా క్లీన్ చేస్తుందంటే ఇంకా ప్లెయిన్ ఏరియాస్, మనం మార్బుల్ ఫ్లోర్ కానీ ఏ ఫ్లోర్ అయినా, గ్రానైటే ప్లెయిన్గా ఉన్న గ్రానైట్ కానీ ఏది ఉన్నా కానీ ఇంకా బాగా సక్షన్ యూజ్ అవుతుంది. ఇది గరుకులు ఉన్నదానికే చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. మనకి టచ్ చేస్తే ఆ ఫీల్ని మనం అంటే ఏ ఇంత కొంచెం ఇసుక కూడా మనకి తగలదు, అది మెయిన్ అన్నమాట. ఫస్ట్ వైఫై పెట్టిన తర్వాత చాలా బాగా వర్క్ చేసింది. వైఫై పెట్టక ముందు మాన్యువల్గా దానికి నచ్చిన ప్లేస్లో వెళ్ళి తిరుక్కుంటా అది వర్క్ చేసుకుంటూ ఉండేది. కానీ ఒకసారి వైఫైతో ఇన్స్టాల్ చేసిన తర్వాత చాలా బాగా క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది అన్నమాట. ఎక్కడెక్కడికో వెళ్ళి చెత్తకొస్తుంది. మా ఇల్లంతా క్లీన్ చేసేసరికి ఒక రెండు డస్ట్బిన్స్ ఫుల్ అయిపోతాయి. అంటే దాని డస్ట్బిన్స్ పెద్ద పెద్దే కాదు, దాంట్లో ఉన్న రోబోలో ఉన్న డస్ట్బిన్స్ 2 times ఫిల్ అవుతాయి అన్నమాట. మనకు కనిపించు ఆ ప్లేసెస్కి వెళ్ళి మనం క్లీన్ చేయలేమన్నమాట, అది హ్యాపీగా వెళ్ళిపోయి క్లీన్ చేసుకొని వచ్చేస్తుంది. మనం డస్ట్ అమ్మో ఇంత డస్ట్ ఉందా అని అనుకోవాలన్నమాట. చూసారా, ఇందాక కొంచెం చూపించాను కదా, అంటే అది మనకి కంటికి కనిపించని చెత్త అన్నమాట. కంటికి కనిపించేదైతే మనమే క్లీన్ చేసుకుంటాం కదా, కానీ అది మన కంటికి కనిపించదు, మన చేతుల కన్నా అది బాగా క్లీన్ చేస్తుంది. నేను దీన్ని అమెజాన్లోనే తీసుకున్నాను. ఐ లైఫ్లో మంచి మంచి ఇవి ఉన్నాయి, కానీ నేను దీన్ని యాక్చువల్గా రివ్యూ చూసాను అన్నమాట. నాకు ఉండే ఒక మెయిన్ అది చెడ్డ అలవాటో మంచి అలవాటో తెలీదు, ఏదైనా కొనాలంటే యూట్యూబ్లో నేను బాగా సెర్చ్ చేస్తాను. యూట్యూబ్లో అన్ని రివ్యూస్ చూస్తుంటాను అన్నమాట, ఏది బాగుందని చూసుకొని అప్పుడు ఫైనల్గా కొంటాను. నేను ఐ లైఫ్ కొందామని ఫిక్స్ అయిపోయి కొనేద్దాం అనుకునే లోపల 2 days ముందు నేను 360 రోబోట్ గురించి రివ్యూ చూశాను అన్నమాట. దీనికి 2000 HPA హార్స్ పవర్ అన్నమాట సక్షన్ పవర్ ఉంది. ఇంత ఎక్కువ ఉన్న సక్షన్ పవర్ ఐ రోబోట్కే ఉంది. ఐ రోబోట్ తర్వాత దీనికి అంత సక్షన్ పవర్ ఇచ్చారు. అందుకని సరే ఎలాగో ఇన్వెస్ట్ చేస్తున్నాము, దీనిపైన ఇన్వెస్ట్ చేద్దాము అనేసి నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపల అమెజాన్లో స్టాక్ అయిపోయిందనమాట. స్టాక్ అయిపోయింది, అయ్యో నేను తీసుకుందాం అనుకున్నానే అనుకొని దానికోసం కార్ట్లోనే పెట్టించాను. సడన్గా స్టాక్ వచ్చింది. ఇది యాక్చువల్గా నాకు 30,000కి వచ్చింది. అంటే మాప్ కమ్ స్వీపింగ్ కదా, అందుకని నాకు 30,000 పడింది. ఓన్లీ స్వీపింగ్ అయితే మనకి 25K అమెజాన్లో ఉంది. నిజంగా అండి, ట్రస్ట్ వర్తి, క్లీన్గా హ్యాపీగా, అంటే మా వర్కింగ్ ఉమెన్కి, తర్వాత ఇంట్లో ఎక్కువ ఉండాలి పొద్దున్నే వెళ్ళిపోయి ఆ టైం లేని వాళ్ళకి ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఆప్షన్ అన్నమాట.
మనం హ్యాపీగా మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నామా, వాడి క్లీన్గా ఇస్తాడనమాట ఇన్స్ట్రక్షన్స్ కూడా. క్లీన్ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకున్నామా, దాని పాటికి దాన్ని వదిలేసామంటే అదే హ్యాపీగా. అంటే పెద్ద పెద్ద చెత్తలు అంతా క్లీన్ చేయదండి, అంటే ఇంత ఇంత లావు పేపర్స్ అవన్నీ క్లీన్ చేయదు, దానికి ఎంతవరకు అయితే అంతవరకే క్లీన్ చేస్తుంది. మనం పెద్ద పెద్దవన్నీ కూడా ఉంచేసేసి క్లీన్ చేయమంటే అది పాపం క్లీన్ చేయదు, అది కూడా చిన్నదే కదా. అందుకని మనం పెద్ద పెద్ద చెత్త ఏమన్నా అంటే ఐ మీన్ పేపర్స్ కానీ పిల్లలు బొమ్మలు అవన్నీ అడ్డాలు తీసేసేయాలన్నమాట. అడ్డాలు తీయకపోయినా అది పక్కకు తోసుకుంటుంది, కానీ అడ్డాలు తీస్తే ఇంకా బాగా క్లీన్ చేస్తుంది. ఒక 5 మినిట్స్ మనం దానికోసం ఆ చెత్త అంతా మనం తీసేసామంటే ఒక దాదాపు ఒక పెద్దిల్లు తుడవడానికి మనకి దాదాపు ఒక 30 మినిట్స్ పడుతుంది కదా. ఆ 30 మినిట్స్ మనం ఇంకో దాని మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు అన్నమాట. ఇది కూడా నా పర్సనల్ ఒపీనియనే. నాకు 10 మంత్స్ బాబున్నాడు, సో లేట్ నైట్స్ పడుకోవడం, లేట్ మార్నింగ్స్ లేయడము అలా నా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా అలాంటప్పుడు పనులు లేక రానప్పుడు ఇంకా లేవడం, ఇంకా ఆఫీస్కి మా వారు వెళ్తే హడావిడిగా టీలు టిఫిన్లు, అమ్మ నాన్న మా ఆయన ముగ్గురు ఆఫీస్కి వెళ్ళిపోతారు, నేను మా తమ్ముడు మా పిల్లలు ఉంటారన్నమాట ఇంట్లో ఉంటాము. ఇంకా వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోతే ఇంకా పట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, సినిమా కనిపిస్తుంది ఆ టైంలో. నాకు నిజంగా ఆ రోబోట్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇంతవరకు నన్ను పేషెన్స్గా నా వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీకు అమెజాన్లో కొన్న లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అంటే ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే ఆ టైంని మన ఫ్యామిలీతో కేటాయించవచ్చు. మన ఫ్యామిలీతో ఆ టైం ఆ 1 అవర్ అనేది మనకి వాల్యుబుల్ టైం, ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయాము, చాలా బిజీ అయిపోయాం కదా. ఆ లైఫ్ ఆ 1 అవర్ మనం మన ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు కదా. అందుకని వర్కింగ్ ఉమెన్కి లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉన్న ఉమెన్కి చాలా యూస్ఫుల్. నాకు నేను బాగా పేషెంట్ని, అది కూడా నేను చెప్తున్నా. ఎక్కువ వాటర్లో ఉన్నానంటే నాకు నైట్ కల్లా జ్వరం వచ్చేస్తానమాట. అందుకని ఎక్కువ నీళ్ళలో ఉండలేను, ఎక్కువ పని చేయలేను, అవన్నీ ఉండడం వల్ల నేను ఇవన్నీ ఎత్తుక్కుంటుంటానమాట. ఆ పని నాకు బదులు ఇంకెవరైనా చేస్తారా అనేసి ఇంతవరకు నా వీడియో చూసి ఇంతవరకు విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈసారి తొందరగానే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకో అనిపించింది అన్నమాట, తెలుగులో ఎంతమంది చేశారు వాక్యూమ్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్స్, అంటే ఎక్కువ మంది చేయలేదు. మన దగ్గర ఉంది కదా చేసేద్దామనేసి చేస్తున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు పేషెన్స్గా ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ అమూల్యమైన సజెషన్స్ని నాకు చెప్పండి, ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు చెప్పండి, కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. నమస్తే.